మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ కు డెల్టా ప్లస్ భయం. yes వెరీ వెరీ డేంజర్ అని చెబుతున్న డెల్టా ప్లస్ వేరియంట్ ఏపీ లోకి ఎంటర్ అయ్యింది. తొలి కేసు నమోదైనట్టుగా అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. మీరు వింటోంది కేంద్రం అధికారికంగా ఇచ్చిన సమాచారం. డెల్టా ప్లస్ వేరియంట్ దేశవ్యాప్తంగా ఆందోళన సృష్టిస్తోంది. థర్డ్ వేవ్ అంటూ ఉంటే దానికి కారణం డెల్టా ప్లస్ అన్న లెక్కలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో దేశం మొత్తంలో 40కి పైగా డెల్టా ప్లస్ కేసులు నమోదైనట్టు కేంద్రం చెబుతోంది. ప్రత్యేకించి 8 రాష్ట్రాలను అలర్ట్ చేసిన కేంద్ర ఆరోగ్య శాఖ జాబితాలో ఏపీ కూడా ఉండటం గమనించాల్సిన విషయం. అత్యధికంగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కేరళలో కొత్త వేరియంట్ కేసులున్నాయి. మహారాష్ట్రలో 22, మధ్యప్రదేశ్లో 6, కేరళలో 2 కేసులుంటే ఏపీ, పంజాబ్, జమ్మూ కాశ్మీర్లలో ఒక్కో కేసు ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఏపీలో డెల్టా ప్లస్ వేరియంట్ ఎంటర్ అయిందని జాగ్రత్తగా ఉండాలన్న సమాచారం కేంద్రం నుండి ఆంధ్రాకు వెళ్ళింది. ఏపీ ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం ఇది. ఆంధ్రప్రదేశ్ కు డెల్టా ప్లస్ భయం. ఎస్ వెరీ వెరీ డేంజర్ అని చెబుతున్న డెల్టా ప్లస్ వేరియంట్ ఏపీలోకి ఎంటర్ అయింది. తొలి కేసు నమోదైనట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. మీరు వింటోంది కేంద్రం అధికారికంగా ఇచ్చిన సమాచారం. డెల్టా ప్లస్ వేరియంట్ దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. థర్డ్ వేవ్ అంటూ ఉంటే దానికి కారణమే డెల్టా ప్లస్ అన్న లెక్కలు కూడా కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశం మొత్తంలో 40కి పైగా డెల్టా ప్లస్ కేసులు నమోదైనట్టు కేంద్రం చెబుతోంది. ప్రత్యేకించి 8 రాష్ట్రాలను అలర్ట్ చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఈ జాబితాలో ఏపీ కూడా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. అత్యధికంగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కేరళలో ఈ కొత్త వేరియంట్ కేసులున్నాయి. మహారాష్ట్రలో 22, మధ్యప్రదేశ్లో 6, కేరళలో 2 కేసులుంటే ఏపీ, పంజాబ్, జమ్మూ కాశ్మీర్లలో ఒక్కో కేసు ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఏపీలో డెల్టా ప్లస్ వేరియంట్ ఎంటర్ అయిందని జాగ్రత్తగా ఉండాలన్న సమాచారం కేంద్రం నుండి ఆంధ్రాకు వెళ్ళింది. సో ప్రజలంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి మహాత్మా సిద్ధంగా ఉన్నారు. మహాత్మా, ఈ డెల్టా ప్లస్ వేరియంట్ ఏంటి, దీని లక్షణాలు ఎలా ఉంటాయి, కేంద్రం ఏం చెబుతోంది? ఇది భారత్ లో గతంలో సెకండ్ వేవ్ తీవ్రతకు కారణమైన డెల్టా వేరియంట్ ఏదైతే ఉందో ఆ డెల్టా వేరియంట్ లో మ్యూటేషన్స్ చోటు చేసుకున్నాయన్నది నిపుణులు గుర్తించారు. ఆ మ్యూటేషన్ల కారణంగా ఈ కొత్త డెల్టా ప్లస్ అన్న ఒక వేరియంట్ ఏర్పడింది అన్నది నిపుణులు చెప్తున్నారు. అయితే ఈ డెల్టా ప్లస్ కున్న లక్షణాల్లో ఇది శరీరంలో ఉన్న యాంటీబాడీస్ నుంచి తప్పించుకునే లక్షణం ఉంది అని, అంటే వ్యాక్సిన్ల ద్వారా తయారయ్యే యాంటీబాడీస్ కావచ్చు, లేదా అంతకంటే ముందు వారికి కోవిడ్ వచ్చి తగ్గిపోవడం వల్ల తయారయ్యే యాంటీబాడీస్ కావచ్చు, వాటి నుంచి ఈ డెల్టా ప్లస్ వేరియంట్ తప్పించుకోగలుగుతుంది అన్నది నిపుణులు చెప్తున్నారు. ఈ కారణంగా ఇది మరింత ప్రమాదకారిగా మారే అవకాశం ఉంది. పైపెచ్చు శరవేగంగా ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే లక్షణం కూడా దీనికి ఉంది, కాబట్టి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది అని కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తోంది. నిన్న 4 రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేయగా మరొక 4 రాష్ట్రాల్లో ఈ డెల్టా ప్లస్ వేరియంట్ కి సంబంధించిన కేసులు గుర్తించారు. దీంతో మొత్తం ఈ సంఖ్య 8 రాష్ట్రాలకు చేరుకుంది. అందులో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లో ఈ కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఇప్పటిదాకా 40కి పైగా కేసుల్ని గుర్తించారు. 22 కేసులు ఒక్క మహారాష్ట్రలోనే ఉన్నాయని చెప్పి తెలుస్తుంది. మధ్యప్రదేశ్ లో 6 కేసులు, కేరళ అలాగే ఆంధ్రప్రదేశ్, పంజాబ్, జమ్మూ రాష్ట్రాల్లో కూడా ఒక్కొక్క కేసు నమోదైంది. సో ఈ నేపథ్యంలో వీరి కాంటాక్ట్ ట్రేసింగ్ మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలి. వారి దగ్గర నుంచి డెల్టా ప్లస్ వేరియంట్ మరొకరికి వ్యాప్తి చెందకుండా పూర్తి స్థాయిలో కట్టడి చర్యలు చేపట్టాలి అంటూ కూడా రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది.